ప్రకారం లోపల పోవచ్చా పోకూడదా? కౌన్సిల్ లోకి పోలీసులు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఆయన రాతపూర్వకంగా కూడా కంప్లైంట్ చైర్మన్ ఇవ్వలేదు. చైర్మన్ రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసు లోపలికి వెళ్ళకూడదు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండానే పోలీసులు లోపలికి వెళ్ళి మా సభ్యుల మీద దౌర్జన్యంగా నెట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ రావడం అనేది చాలా దుర్మార్గం. చట్టాన్ని వాడు ఇష్టారథంగా వాడుకుంటే మాకు చూసి ఊరుకో, న్యాయస్థానం పోతాం, న్యాయస్థానం పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీలో కౌన్సిల్ సమావేశం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది నిన్న మధ్యాహ్నం ఎజెండా ఇచ్చి ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఎజెండాలో 8వ అంశంగా బస్టాండ్లోని ఇన్ గేట్ అవుట్ గేట్ ప్లేస్లో గ్రీనరీ అనే మాటన విగ్రహం ఏర్పాటు చేశారు. అది అసలు ఎవరికి తెలియకుండా కౌన్సిల్ సమావేశం లేకుండా, కౌన్సిల్లో చర్చించకుండా, కౌన్సిల్ సభ్యులకు కూడా తెలియకుండా ఆ విగ్రహం ఏర్పాటు చేశారు. అసలు అది ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కేవలం ఆర్టీసీ వాళ్ళు మాత్రం కేవలము గ్రీనరీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు లెటర్ ఇచ్చారు. కానీ గ్రీనరీ మాటన విగ్రహాలు ఏర్పాటు జరుగుతుంది. ఆ విగ్రహం ఎందుకు పెట్టారు? మీరు పర్మిషన్ తీసుకొని పెట్టచ్చు కదా, పర్మిషన్ లేకుండా ఎందుకు ఏర్పాటు చేశారు? రాష్ట్రం మొత్తం మీద కూడా కేవలం ఇక్కడ జగ్గేపేట బస్టాండ్లోనే ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి తప్ప ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా పెట్టలేదు. ప్రైవేట్ పబ్లిక్ ప్లేసుల్లో ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు ఎక్కడ కూడా లేవు. ఇదే ఫస్ట్ టైం పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని మేము అడగడం జరిగింది. మేమేమన్నా అంటే విగ్రహం పెట్టదలుచుకున్నప్పుడు కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పెడితే బాగుండేది అని మేము అడగడం జరిగింది. దానికి వాళ్ళు సమాధానం చెప్పడం చేతగాక గ్రీనరీ మాటన వాళ్ళ పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని మేము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పలేక మా మీద దాడికి వచ్చారు, దాడి చేయడం జరిగింది. ఎవరు దాడి చేశారు మీద? కొట్టెం మనోహర్ గారు, తుమ్మల ప్రభాకర్ గారు, పందెల రోసయ్య గారు, వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నీసా గారు నలుగురు కూడా నా మీద దాడికి వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఖండిస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము నిరసనగా పోడియం దగ్గర కింద కూర్చోవడం జరిగింది. నిరసన తెలుపుతుంటే మమ్మల్ని చైర్మన్ గారు వచ్చి మేము మిమ్మల్ని సస్పెండ్ చేశామని చెప్పి ఎస్ఐ గారిని పిలిపించి మమ్మల్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు కౌన్సిల్ హాల్లోకి ఎక్కడ రాష్ట్రమైన మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా జరగలేదు. ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఈ అరాచక ప్రభుత్వంలోనే మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది కేవలం ప్రతిపక్షాలని అడగదొక్కాలి, వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది. మీరు అక్కడ గుర్తుంచుకోండి, వైసీపీ ప్రభుత్వ నాయకులారా గుర్తుంచుకోండి. మీరు కనుక మమ్మల్ని భయపెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీరు అనుకుంటున్నారేమో ఇంతకింత తిరగబడతామని గుర్తుంచుకోండి. మీరు ఏ విధంగా మమ్మల్ని అయితే ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారో ఇంతకింత కూడా మీకు కూడా చేసే రోజు దగ్గరలోనే వస్తుంది. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే మీరు ఉండేది, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇదే పరిస్థితి మీకు కూడా ఎదురవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.